టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ భరణి గారి గురించి అందరికీ తెలిసిందే శివభక్తుడిగా ఆయన ప్రసిద్ధి కొన్ని సినిమాలకు రైటర్ గా పనిచేసిన ఆయన సాహితీ ప్రియుడిగా రచయితగా కవిగా కూడా ఎన్నో అవార్డ్స్ అందుకున్నారు అయితే ఇటీవల భరణి కవిత ఒకటి వివాదాస్పదంగా మారడంతో క్షమాపణ చెప్పక తప్పలేదు నిత్యం శివనామ స్మరణలో ఉండే భరణి ఇటీవల హేతువాదులకు కౌంటర్ పడేలా ఒక కవిత రాయడం కాంట్రవర్సీకి దారితీసింది వివాదం మరింత ముదరకముందే ఆయన ఎలాంటి సుత్తి లేకుండా డైరెక్ట్ గా క్షమాపణ కోరడం అందరినీ ఆశ్చర్యపరిచింది ఇంతకు తనికెళ్ల భరిణి రాసిన కవిత ఏంటంటే గప్పాల్ గొడతరు గాడిద కొడుకులు నువ్వుండగా లేవంటారు నువ్వున్నావో లేవో చెవుల చెప్పిపోరా శాశ్రా శంకరా అనే కవిత ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది ఈ కవిత హేతువాదులకు ఆగ్రహం తెప్పించడంతో మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది దేవుడు లేడు అని చెప్పే హేతువాదుల్ని గాడిదలతో పోల్చినట్టుగా ఉందని బాబు గోగిని వంటి ప్రముఖులు భరిణి కవితపై మండిపడ్డారు దీంతో మరుక్షణమే స్పందించిన ఈ సీనియర్ నటుడు క్షమాపణ కోరుతూ వీడియో విడుదల చేశారు హేతువాదులన్నా మానవతావాదులన్నా కూడా తనకు గౌరవమే అంటూ వ్యతిరేకత ఏమాత్రం లేదని కవితని డిలీట్ చేస్తున్నట్టు చెప్పారు నమస్కారం గత కొన్ని రోజులుగా నేను ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తున్న సర్భాష శంకర కవితలో దురదృష్టవశాత్తు కొన్ని వాక్యాలు కొంతమంది మనస్సును నొప్పించడం బాధ కలిగించడం ఇక దానికి నేను వివరణ ఏమి ఇచ్చుకోమైనా కవరింగ్ లాగా ఉంటుంది కాబట్టి నేను చేతులు జోడించి భేషరుతుగా క్షమాపణ చెప్పుకుంటున్నాను అలాగే ఆ పోస్ట్ డిలీట్ చేయడం జరిగింది నాకు హేతువాదులన్నా మానవతావాదులన్నా గౌరవమే తప్ప వ్యతిరేకత ఏం లేదు అలాగే ఈ మనిషికి ఇంకొన్ని నొప్పించే హక్కు అధికారం లేదు జరిగిన పొరపాటుకి మరోసారి మన్నించమని కోరుకుంటూ నమస్కారం